అందాల కోనసీమకు ఆపదొచ్చింది. ఆ అందాలను ఆస్వాదించే ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని బతకాల్సిన దుస్థితి. దీని కారణం ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడమే. ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న లీకేజ్లు ప్రజలను ఆందోళన గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏ పైప్ లీక్ అవుతుందో, ఎక్కడ మంటలు ఎగసిపడతాయోనని భయంతో బతుకు వెళ్లదీస్తున్నారు. ఇదే గ్యాస్ భూగర్భ జలాలను కలుషితం చేస్తోంది. సకాలంలో తేరుకోకపోతే భవిష్యత్ అంధకారంగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? చుట్టూ పచ్చదనం, కోనసీమ అందాలు ఎంత వర్ణించినా తక్కువే. అలాంటి అందాలకే ముప్పు వాటిల్లుతోంది. ఆ ముప్పు ఇదిగో ఈ పైపుల వల్లనే. తుప్పు పట్టి ఎంత ప్రమాదకరంగా మారాయో మీరే చూడండి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని సహజవాయు నిక్షేపాల నుంచి గ్యాస్ సరఫరా చేసే పైప్ లైన్ ఇది. దశాబ్దాల క్రితం వేసిన ఈ పైప్ లైన్ తుప్పు పట్టి శిథిలావస్థకు చేరింది. మనిషి శరీరంలోని పేగుల్లా అల్లుకుపోయిన ఈ పైపులు ప్రస్తుతం ప్రమాదకరంగా మారాయి. ఈ చమురు గొట్టాలు తుప్పు పట్టిన చోట నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. ఇదే ఇప్పుడు స్థానికులను టెన్షన్ పెడుతోంది. ఎప్పుడు ఏ పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతుందో, ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయం భయంగా బతుకుతున్నారు. చాలా భయాందోళనలో ఉన్నారు ప్రజలు. ప్రతి చోట కూడా, ప్రతి రోజు, ప్రతి చోట, ఎక్కడో ఓ చోట లీక్ అవుతా ఉన్నాయి. మరి ఇది ఈ ఓఎన్జీసీ అధికారులకు ఏంటి ఎంత నిర్లక్ష్యమో? కేవలం ఈ రాజుల ప్రాంత, ఈ కోనసీమ ప్రాంత ప్రజలంటే ఈ ఓఎన్జీసీ అధికారులకు ఏంటి నిర్లక్ష్యం? మరి ఎక్కడైతే ఓఎన్జీసీ అధికారులు ఎక్కడైతే ఉన్నారో, ఓఎన్జీసీ ఆఫీసులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మరి ప్రజలు భయంకరమైన ఆందోళన చేసే వరకు వీళ్ళు ఈ విధమైన నిర్లక్ష్యం వహిస్తే మేము చూస్తాం ఊరుకో. రాజోరు నియోజకవర్గంలోని అంతర్వేది పరిధిలో 33 బావుల నుంచి అనుసంధానం చేసిన ఈ పైపులు చాలా వరకు నేలపైనే కనిపిస్తాయి. పంట చేను, పొలాలు, కొబ్బరి తోటల మధ్యలోంచి వేసిన ఈ పైపులు ప్రమాదకరంగా మారాయి. వీటిని మరికిపురం మండలం మోరి జీసీఎస్ కు కనెక్ట్ చేశారు. వారానికి ఒకసారి ఏదో ఒక చోట ఈ పైపులు లీక్ అవుతుండటంతో ప్రజలకు కంటి మీద కురుకు లేకుండా పోతోంది. రాజోరు, సఖినేటిపల్లి, మలికిపురం, అమరాపురం గ్రామీణ ప్రాంతాల్లో ఈ లీకేజీల పర్వం కామనైపోయింది. 1996 బ్లౌట్ సంఘటన, 2014 నగరం ఘటన తరువాత కూడా చమురు సంస్థలు కళ్లు తెరవకపోవటం స్థానికులకు శాపంగా మారింది. గ్యాస్ సరఫరాలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడంలో ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు పూర్తిగా నిర్లక్ష్యాన్ని వహిస్తుండటం ప్రజల ప్రాణాలు వెతుకు తెస్తోంది. చాలా చోట్ల కాలం చెల్లిన పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తుండటంతో అధిక ఒత్తిడి తట్టుకోలేక లీకేజీలు పెరిగాయి. పైపుల నుంచి బయటకొచ్చే చమురు వల్ల విలువైన భూములు నాశనమవుతున్నాయని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ విషయం భూగర్భ పరిశోధన సంస్థ పరిశోధనల్లోనూ వెల్లడైంది. ఈ ముప్పుపై రైతులు ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేపట్టినా అధికారులు స్పందించిన పాపాన పోలేదు. సరైన సేఫ్టీ మెజర్స్ ఏమీ తీసుకోకుండా ఆ నాచి రకమైన పైప్ లైన్ ఏవేశారో అవి తుప్పు పట్టేసి ఉన్నా గానీ వాటినే కంటిన్యూ చేస్తూ, మరి ఈ రోజుకి కూడా మరి సెగ్నెట్ బిల్ అవుతూనే ఉండే, లేకపోతే మోరు అవుతూనే ఉండే, తర్వాత ఈ వేగువారి పాలెం, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మరి రోజుకి 2-3 గ్యాస్ పైప్ లైన్ లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. మరి దానివల్ల కోనసీమ ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో ఉన్నారు. కాలం చేరిన గొట్టాలను పునరుద్ధరిస్తామని నగరం ఘటన తరువాత చమురు సంస్థలిచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు. కోనసీమలోని సహజ వాయువుల బావుల నుంచి వెలువడే హైడ్రోకార్బన్లు తరలించేందుకు గొట్టాల పద్ధతిని ఏర్పరిచి 27 పూర్తయింది. వీటిని తరలించే బాధ్యతను ఓఎన్జీసీ వంటి సంస్థలు, గెయిల్ వంటి ఇతర సంస్థలకు అప్పగించాయి. కానీ కోనసీమలోని పైప్ లైన్ల వద్ద ఈ సంస్థలు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎక్కడైనా లీకేజీ సంభవించినా, చమురు ఎగజిమ్మినా స్థానికులే ఫోన్ చేసి సమాచారం అందిస్తే గాని అధికారులు స్పందించని దుస్థితి నెలకొంది. ఇక అత్యవసర ఫోన్లు పనిచేయక, ఎవరికి సమాచారం ఇవ్వాలో తెలియక ప్రజలు పడే బాధ వర్ణనాతీతం. ఈ భూగర్భ జలాలు కలుషితమైపోయి, ఈ సముద్ర నీరు కలుషితమైపోయి, పక్కనే గోదావరి ఉన్నా కూడా నీళ్లు ఉపయోగపడని పరిస్థితి ఏర్పడుతుంది, కొనుక్కుని తాగే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అపారమైన నదీ జలాలు ఉన్నప్పటికీ ఉపయోగం లేని పరిస్థితి మాకు ఈ కోనసీమ వాసులకు ఉన్నది. దీనిపైన ఈ గెయిలు, ఓఎన్జీసీ అనే సంస్థలు దీనిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ప్రమాదాలు జరగకుండా ఈ ప్రమాదాలను నివారించే మార్గాలు తీసుకోవాలి.
నగరం ఘటన తర్వాత గేల్ సంస్థ చాలా చోట్ల కాలం చెల్లిన పైపుల్ని మారుస్తోంది. ఓఎన్జీసీ మాత్రం పట్టించుకున్న పాపాన పోవటం లేదు. చమురు తరలించడంలో చూపుతున్న శ్రద్ధ ప్రజల ప్రాణాల పట్ల చూపటం లేదు అని ఓఎన్జీసీ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.